ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎరుకో అనే పట్టణానికి వెళ్దాం ఎరుకో అనే పట్టణంలో ఇదిగో చూడండి ఇక్కడ జెరుకో అనే బోర్డు కనబడుతుంది కదా ఇప్పుడు మనం ఆ ఎరుకో అనే పట్టణానికి వెళ్ళి ఆ ఎరుకో పట్నం ఇప్పుడు ఎలా ఉందో అంటే బైబిల్లో ఏమైనా వ్రాయబడి ఉంది అంటే ఆ ఎరుకో పట్నం ఇప్పుడు కూలిపోయింది కూలిపోయిన గోడలు మాత్రమే ఉన్నాయని బైబిల్ చెప్తుంది కదా ఇప్పుడు ఆ కూలిపోయిన గోడలు ఎలా ఉన్నాయో ఆ కూలిపోక ముందు ఆ పట్నం ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం ఎరుకో అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం ఇదిగో ఇక్కడ మొజాయిక్ మీద కొన్ని అక్షరాలు చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎలిషా స్ప్రింగ్ కూడా ఉంది అంటే ఎలిషా అప్పట్లో ఇక్కడ పాడైపోయిన నీటి ఓటు మంచిగా చేశాడు అంటే త్రాగడానికి పనికిరాని నీళ్లను మంచిగా చేసిన ఆ ఎలిషా నీటి ఓటు కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు మనం ఆ వీడియోను చూద్దాం ఇదిగో ఇప్పుడు మనం కూలిపోయిన గోడలను చూస్తున్నాం ఇదే అప్పుడు కూలిపోయిన ఎరుకోపట్నం యొక్క గోడలు శిథిలమైపోయిన గోడలు ఇది చాలా పెద్ద పెద్ద గోడలు అనమాట ఈ గోడలు ఇప్పుడు ఇలా శిథిలమైపోయి ఉన్నాయి కానీ అప్పుడు చాలా బలంగా ఉండేది చాలా బలంగా ఉన్న గోడలు ఇవి ఈ పట్టణానికి బలమైన గోడలు ఉన్నాయని ఇక్కడ త్రవ్వకాలు జరిపిన భూగర్భ శాస్త్రవేత్తలు తెలియచేశారు ఈ ఎరుకోపట్నం ప్రపంచంలోని అతి పురాతన పట్టణాల్లో ఒకటనమాట బైబిల్ ప్రకారం మతపరమైన గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్న పట్టణం ఇది ఈ ఇజ్రాయెల్ టూర్ కి వచ్చే ప్రపంచ యాత్రికులందరూ ఖచ్చితంగా వచ్చి ఈ పట్టణాన్ని చూసి వెళ్తారు అంటే ఈ పట్టణం ఎంత గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉందో బైబిల్లో ఈ పట్టణం గురించి ఎంత బాగా రాయబడి ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రదేశం ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ అనే ప్రదేశంలో ఉంది యార్ద్ నదికి ఇది అతి దగ్గరగా ఉంటుంది ఈ ఎరుకోకి తూర్పున యోర్ధ అనేది ఉంది అంటే ఇప్పుడు ఈ పట్టణానికి తూర్పు వైపున యోర్ధ అనేది ఉంది పడమర్నేమో ఎరుశ్లేం పట్టణం ఉంది బైబిల్ ప్రకారం ఎరుకో గొప్ప రక్షణ గోడ కలిగి ఉన్న పట్టణం అంటే అప్పట్లో శత్రువుల భయం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇదిగో ఇక్కడ ఎక్కువ చెట్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఖర్జూరు చెట్లే ఇది ఖర్జూరు చెట్లు కలిగిన పట్టణం అని వ్రాయబడి ఉంటుంది బైబిల్లో ఇక్కడ ఒక ఒంటిని కూడా చూస్తున్నాం మనం ఈ పట్టణంలో అదంతా చూసి రావాలంటే గనక ఈ ఒంటి మీద తీసుకుని వెళ్ళి చుట్టూరు చూపిస్తారు ఇక్కడ మేము ఫోటోలు తీసుకుంటూ ఈ పట్టణాన్ని బయట నుంచి చూస్తున్నాం ఇక్కడ మమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్ళలేదు మా గైడ్ లోపలికి తీసుకుని వెళ్ళలేదు ఇదిగో ఇక్కడ చూస్తే ఒక బోర్డు కనబడుతుంది ఈ బోర్డులో శిథిలమైపోయిన గోడలు కొన్ని కొండలు ఉన్న ఫోటోలు కనబడుతున్నాయి అంటే ఆనాటి శిథిలమైపోయిన ఈ పట్టణంలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ దొరికిన కొన్ని వస్తువులు మనకి చూపిస్తూ ఇక్కడ ఫోటో పెట్టారు ఆ వస్తువుల్ని మ్యూజియంలో జాగ్రత్తగా పెట్టారు ఇదిగో శిథిలమైపోయిన గోడ రాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ఈ పట్టణం చాలా గొప్ప పట్టణం అని మనం బైబిల్లో చదువుతాం కదా అప్పట్లో కూల్చివేయబడిన ఈ ఎరుకో పట్టణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు అప్పట్లో ఇది పెద్ద రక్షణ గోడ కలిగిన పట్టణంగా దీన్ని గుర్తించారు ఈ పట్టణంలో ఇరవైకి పైగా అప్పటి ఇళ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ ఎరుకో పట్టణంలో మొదటిసారిగా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చార్లిస్ వారిన్ అని భూగర్భ శాస్త్రవేత్త ఇక్కడ త్రవకాలు జరిపారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో ఆ తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదిలో అలాగే పంతొమ్మిది వందల పదకొండులో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల యాభై రెండులో ఇలా అనేక సార్లు ఈ పట్టణంలో త్రవ్వకాలు జరిపారు ఈ త్రవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్తలు అందరూ అందులో కొందరు క్రిస్టియన్స్ ఉన్నారు కొందరేమో బైబిల్ వ్యతిరేకులు కూడా ఉన్నారు వాళ్ళందరూ చివరికి వాళ్ళందరూ కలిసి చెప్పింది ఏంటంటే అంటే ఆ శాస్త్రవేత్తలందరూ చివరికి కలిసి చెప్పింది ఏంటంటే బైబిల్లో వ్రాయబడినట్లుగానే ఇక్కడ ఉంది జరిగింది అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ అప్పటి కొండలు కూడా కొన్ని దొరికాయి ఆ కొండలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి కొన్ని మట్టి పాత్రలను తీసుకుని వెళ్ళి వాళ్ళు మ్యూజియంలో జాగ్రత్తగా భద్రపరిచారు ఇంత ముఖ్యమైన ఈ స్థలాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం మరి ఈ ప్రదేశం ఎందుకు ఖాళీగా ఉంది అని అంటే ఈ పట్టణం శపించబడిన పట్టణం కాబట్టి ఇక్కడ ఎవరు మళ్ళీ ఈ పట్టణాన్ని కట్టకూడదని బైబిల్లో రాసి ఉంది కదా కాబట్టి ఈ పట్టణాన్ని ఎవరు కట్టకుండా ఇలాగే ఉంచారు ఇది చాలా విలువైన ప్రదేశం నిజం చెప్పాలంటే ఇక్కడ ఇది మొత్తం క్లీన్ చేసి వీళ్ళు చాలా బిల్డింగ్స్ కట్టుకోవచ్చు కానీ దీన్ని కట్టకుండా అలాగే ఉంచేశారు ఇదిగో ఇప్పుడు మనం చూస్తే గనక ఇక్కడ ఆ పాత పట్టణపు మోడల్ మనం చూస్తున్నాం అంటే కూల్చి వేయబడక ముందు ఆ పట్టణం ఇలాగే ఉండేది ఈ పట్నం దగ్గర ఏం జరిగింది అని అంటే యహోశివ గ్రంథము రెండవ అధ్యాయం నుంచి మనం చదివితే గనక యహోశివకి దేవుడు చెప్పినట్లుగా ఈ పట్టణానికి ఇద్దరు వేగుల వారిని పంపించాడు ఆ వేగులు వాళ్ళు ఇక్కడికి వచ్చి పట్టణం పట్నం మొత్తాన్ని జాగ్రత్తగా వాళ్ళు చూసినప్పుడు ఇదిగో ఇలా అనమాట అప్పట్లో ఉన్న ఇళ్ళు ఈ విధంగా ఉండేవి అనే వేష్య ఇల్లు కూడా పట్నం ప్రాకారం మీద ఉందని మన బైబిల్లో చదువుతాం ఆ వేగుల వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ పట్టణం రాజు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళు ఎవరని వాళ్ళని పట్టుకోవడానికి కొంతమంది మనుషులను పంపించాడు వాళ్ళని చూసి ఆ వేగుల వాళ్ళు వెంటనే ఆ ఇద్దరు వేగుల వాళ్ళు అనే వేష్య ఇంట్లోకి వెళ్ళిపోయారు ఈ అనే వేష్యకి దేవుడి గురించి తెలుసు ఆవిడ విందనమాట అందుకనే వెంటనే వీళ్ళిద్దరిని చక్కగా దాసేసి ఆ వచ్చిన వాళ్ళకి వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పింది ఇక చూసారా జెరుకో సిటీ అనే మనం బోర్డు మనం చూస్తున్నాం ఆ పాత పట్టణం యొక్క మోడల్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వాళ్ళకి అలా హెల్ప్ చేసింది తర్వాత దేవుడు చెప్పినట్లుగా యహోశివ ఇస్రాయల్ అందరిని తీసుకుని వచ్చి యాజకులతో దేవుని మందసాన్ని ఎత్తుకొని వాళ్ళు ఈ పట్టణం చుట్టూరు రోజుకి ఒక్కసారి అలా ఆరు రోజులు తిరిగారు ఆ తర్వాత ఏడో రోజు ఏడు సార్లు ఈ పట్టణం చుట్టూరు తిరిగి పొట్టేలు కొమ్ములతో ఏడుగురు యాజకులు బోర్లు గట్టిగా ఊదారు ఆ సమయంలో ఇస్రాయేల్ అందరు గట్టి గట్టిగా అరిశారనమాట ఆ టైంలో ఒక్కసారిగా దేవుడు చెప్పినట్లుగా ఈ పట్టణం బలమైన గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి ఆ పట్టణం యొక్క మోడల్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత వాళ్ళు పట్టణాన్ని ఎలా జయించారు అనేది మనం మొత్తం మనం బైబిల్లో చదువుకోవచ్చు ఈ శపించబడిన పట్టణం కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఈ పట్టణంలో మళ్ళీ పట్టణం కట్టలేదు ఇది ఇక్కడ ఎలిషియస్ స్ప్రింగ్ ఫౌంటైన్ అనే బోర్డు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నీళ్లు కూడా కిందకి ఇలా పడుతూ ఉంది కదా అంటే ఎలిషా అప్పట్లో ఇక్కడ పాడైపోయిన నీళ్లు అంటే త్రాగడానికి పనికిరాని నీళ్లను ఇక్కడ ప్రార్థన చేసి ఇందులో కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఈ నీళ్లు మంచినీళ్ళుగా మారిపోయాయని మనం బైబిల్లో చూద్దాం ఆ నీటి ఊట ఇప్పటికీ ఇక్కడ వస్తూ ఉంది ఆ నీటి ఊటను మనం చూస్తూ ఉన్నాం ఇలా ఈ ఎరుకో పట్టణం గురించి ఈ ఎలిషా స్ప్రింగ్ గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి మనం ఈ వీడియో గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ మనం ఇలా చూస్తూ ఉందాం ఇక్కడ ది ఓల్డెస్ట్ సిటీ అనే బోర్డు కనబడుతుంది ఎలిషియ స్ప్రింగ్ ఫౌంటైన్ అనే బోర్డు కూడా మనకు కనబడుతుంది ఇది ప్రపంచంలోని అతి పురాతనమైన పట్టణాల్లో ఈ పట్టణం కూడా ఒకటి అనే శాస్త్రవేత్తలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఈ పట్టణం త్రవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు అప్పటి గోధుమ గింజలు బార్లీ గింజలు కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే అప్పట్లోనే ఇక్కడ ఉన్న ఈ ఎరుకో పట్టణం ప్రజలు చక్కగా వీళ్ళు వ్యవసాయం వాళ్ళు అని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది చాలా బలమైన గోడలు కలిగిన పట్టణం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు బైబిల్ కూడా అదే చెప్తుంది అంత బలమైన గోడలు దేవుడు చెప్పినట్లుగా కేవలం దేవుని మందసాన్ని వీని చుట్టూ ఆరుసార్లు ఆరు రోజులు తిప్పి ఏడవ రోజు ఏడు సార్లు తిప్పేటప్పటికి వాళ్ళు బోర్లు ఊదినప్పుడు గట్టిగా అరిచేపటికి ఈ పట్టణం పడిపోయింది ఈ పట్టణం గోడలు పడిపోయాయి ఇప్పుడు ఆ పట్టణాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ పట్టణం లోపలికి వెళ్ళి చూడాలని ఉంది కానీ మరి ఎందుకనో మా గైడ్ లోపలికి తీసుకుని వెళ్ళలేదు కాబట్టి పట్టణం లోపలికి వెళ్ళి కూలిపోయిన గోడలు నేను చూపించలేకపోయాను ఇది లోపల ఎలా ఉంటుందో ఈ ఫోటోల్లో మీకు చూపిస్తున్నాను ఈ పట్టణంలోని ఆనాటి ప్రజలు చక్కగా వ్యవసాయం చేసేవాళ్ళు అని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ పట్టణానికి తూర్పు వైపున దగ్గరగా వ్యవర్థన్నది ఉంటుంది అనమాట యోర్ధన్ అది ఉంటుంది తర్వాత ఇక్కడ పెద్ద మైదానం ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసి వాళ్ళకి కావాల్సిన పంటలు అంటే గోధుమలు బార్లీ పండించుకునే వాళ్ళు ఆ బార్లీ గింజలు గోధుమ గింజలు కూడా ఈ పట్టణంలో వాళ్ళు కనుగొన్నారు ఆ గింజలు కూడా జాగ్రత్తగా భద్రపరిచారు కాబట్టి బైబిల్ చెప్పే ప్రతి విషయం ఎంతో యథార్థమైందని చెప్పి చరిత్ర కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది పురావస్తు శాస్త్రవేత్తలు కూడా త్రవ్వకాలు జరిపినప్పుడు ఒప్పుకుని తేరాల్సి వస్తుందనమాట అంటే బైబిల్ ఏం చెప్తుందో చరిత్ర కూడా అదే చెప్తుంది అత్రవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్తలు కూడా అదే విషయాన్ని ఒప్పుకుని తేరాల్సిన పరిస్థితి తర్వాత ఇక్కడ నుంచి ఈ ప్రదేశం చూడడం అయిపోయాక తిరిగి మేము బస్సు ఎక్కి మళ్ళా వచ్చేస్తాం ఈ దారిలోనే పొట్టి జక్కయ్య ఎక్కిన ఒక మేడి చెట్టు అని మన బైబిల్లో చూద్దాం కదా ఆ ప్రదేశం కూడా ఉంటుంది అది ఇంతకు ముందే నేను మీకు వీడియోలో చూపించాను కానీ పూర్తి వివరాలతో మరొకసారి నేను ఆ వీడియోని మీకు చూపిస్తాను మనం ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే దయచేసి మీరు మా కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుడు నన్ను అక్కడికి పంపించినప్పుడే నేను ఆ టూర్కి వెళ్ళగలుగుతాను కాబట్టి దయచేసి మా కోసం ప్రార్థన చేయండి మేము అక్కడికి వెళ్ళి మరెన్నో వీడియోలు ఇంకా మంచి క్వాలిటీతో మీకు మంచి కెమెరాలతో మీకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాం యుద్ధం ముగిసిన తర్వాత మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మా కోసం ప్రార్థన చేయండి ఇప్పుడు నేను చెప్పిన సంఘటన అంతా యహో గ్రంథం ఆరో అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్ ఎంత యథార్థమైందో మీరు అర్థం చేసుకోండి మీలో విశ్వాసాన్ని మరింతగా పెంచుకోండి బైబిల్ని మీరు ప్రతిరోజు చదవండి ఎన్నో విషయాలు తెలుసుకోండి మన పాస్టర్లు చెప్పే విషయాలని మీరు అర్థం చేసుకోవడానికి మీరు బైబిల్ చదివితే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి మన వీడియోలు చూస్తూ మీరు బైబిల్ని చదవమని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగానే దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థించమని ఈ వీడియోలో కొందరికైనా షేర్ చేయమని కోరుకుంటూ ఉన్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు